ఓహో రైట్ అండి లావణ్య గారు. ఓకే 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 మీరు కూడా మీ మీద మీరు మీరు కూడా బాధితులేనా లావణ్య గారు వ్యక్తిగతంగా? కదా ఓకే ఓకే లావణ్య కమలారెడ్డి గారు వినపడుతుంది. కమలారెడ్డి గారు వినపడుతుంది. కమలారెడ్డి గారు ఒక స్టే ఫ్యూ సెకండ్స్ ఒక్క మాట లావణ్య గారు అయితే మీరు కూడా మీరు ఒక మహిళ అని కూడా చూడలేదు మిమ్మల్ని. ఓకే కమలారెడ్డి గారు ఎస్ మ్యామ్ మీ తోటి రాజకీయ నాయకురాలు మహిళ ఒక ఆవేదన విన్నారా మీరు? రెడ్డి గారు కమలారెడ్డి గారు అదే అందరూ మాట్లాడింది విన్నానండి. వాళ్ళు మాట్లాడేయన్ని కూడా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు లావణ్య గారు మాట్లాడింది విన్నారా? మిషన్ నాయకులని మాట్లాడారు లావణ్య కాదండి కాదు కాదు కమలారెడ్డి గారు లావణ్య మాట్లాడింది విన్నారా? మిషన్ నాయకులని మీరు రఫీ గారు మీరు మాట్లాడద్దు ఇప్పుడు రఫీ గారు మీరు మాట్లాడద్దు ఇప్పుడు అంతే. మిషన్ నాయకులు అన్నారు చాలా ఏంటి ఎవరు మిషన్ నాయకులు ఒకసారి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించారు ఆలోచన లేదండి ఆమెకి ఆలోచన లేదు ఆలోచన లేదు జ్ఞానం కూడా లేదు. ఎందుకు మీరు కూడా ఆమె కన్నా జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు అలా అనకూడదు కదా మిషన్ మీరు తీసుకురాకూడదు మీరు కమలారెడ్డి గారు మీరు కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడడానికి లేదా అంటే ఉండే వాస్తవాలు మాట్లాడితే మీరు అందరిని శిక్షిస్తారా అరెస్ట్ చేస్తారా? ఇది పద్ధతేనా కాదండి ఇది పద్ధతేనా? ఇప్పుడు ఇప్పుడు మా వైపు రోడ్ల మీద కూడా సోషల్ మీడియాలో చాలా ఎంత చెప్పుకోకూడని అన్ని పెట్టారు. ఇప్పుడు వాళ్ళని కూడా శిక్షించాలి కదా. మరి వీళ్ళెక్కడ మీద అరెస్ట్ ఎందుకు చేస్తున్నారండి? దండయాత్ర చేస్తున్నారండి మా వాళ్ళందరి మీద కూడా. మీరు ఇది అన్యాయం కాదండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ ద్వారా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఇది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు. మేము పరిపాలించిన మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా మీరు ఇది చేస్తున్నారు? ప్రతి ఒక్కటి పథకాలు చేశాము. మీరు రఫీ గారు మీరు మాట్లాడద్దు నేను మాట్లాడిన తర్వాత మీరు అవకాశం వచ్చినప్పుడు. అప్పుడు ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన విషనాగులని ఒక సంబోధన చాలా బాధాకరంగా ఉంది. వైఎస్ శర్మిల గారు సంబోధించకూడదు. ఆమె సంబోధించిందని మీరు సంబోధించడం చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే మా సోషల్ మీడియా వాళ్ళ మీద మీరు అరెస్టులు చేసి అందరిని లోపలేస్తున్నారు. అందరిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మా వాళ్ళ మీద కూడా సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంతో చెప్పుకునే విధంగా ఒక మంత్రులను లేకుండా ఒక ఎమ్మెల్యేలను లేకుండా ఎవరి మీద పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా శిక్షించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు నడుస్తా ఉన్నా మనం ఎక్కడ ఉన్నావు? ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇలా పరిపాలించలేదండి. ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. అప్పుడు కూడా ఇలా పరిపాలన లేదు. ఈ రోజు ఎంత అన్యాయంగా మీరు పరిపాలన చేస్తారంటే ఒక బాధాకరంగా ఎంతో
అసలు ఎంత చెప్పుకోవడానికి కూడా ఒక బాధగా ఉంది ఈ అరెస్ట్ లని కూడా. చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచించుకోవాలి, మీరు పెద్దవాళ్ళు అందరికి మీరు చెప్పే ఇది ఉంది మీకు. మీరు మాట్లాడతారు ట్రాఫిక్, మీరు మాట్లాడద్దు, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు పెద్దవాళ్ళు, మా లాంటి వాళ్ళకి అందరికి కూడా చెప్పే మీకు ఒక ఇది ఉంది. కానీ ఈ అరెస్ట్ అనేది సోషల్ మీడియా అందరు చాలా బాధపడతా ఉన్నారు. మన సిఐ గారు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా లేడీస్ అని కూడా చూడకుండా కొట్టడము, చేతుల మీద ఏదేదో మాట్లాడడము, అసలు ఒక భాష కూడా లంజన భంజన అని కూడా చండాలంగా వాళ్ళు మాట్లాడే విధానం కూడా మేము చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది మాకు. ఈ రోజున ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా? ఎక్కడ ఉన్నా? అమెరికాలో దేశాలు ఎవరైనా జరగట్లేదు, వేరే దేశాలలో జరగట్లేదు. మనం ఇంగ్లాండ్ మనల్ని పరిపాలించినప్పుడు కూడా ఇంత అన్యాయంగా మనల్ని కొట్టడాలు చేశారు, కానీ ఇంత ఇంత ఎక్కువగా కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చూడండి, మీరు ఆలోచించండి, ఎప్పుడు ఇదే విధానం ఉండదు. మన ఒంట్లో ఓపికలు కూడా ఇలానే ఉండవు, మనం ఎప్పుడు ఇలానే ఉండము. రోజులు మారుతూ ఉంటాయి, వయసు పెద్దది పై పడతా ఉంటది. మీరు పెద్దవాళ్ళం, అందరికన్నా మాకు అందరూ చెప్పే మీకు ఒక ఆలోచన విధానం మీరు ఇది ఉంది మీకు ఒకసారి చెప్పించుకునే విధానం అంటే మీరు మట్టికి చేయకూడదు. అసలు ఇది ఎలా, ఇది పద్ధతి కాదు. మనం ఒక ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, అన్నదమ్ములాగా ఉండాలి, అందరు కలిసి పార్టీని మారుతా ఉంటది అండి. మీరు వచ్చారు కమలారెడ్డి గారు, ఇప్పుడు రెడ్డి గారు నా మాట వినపడుతుంది కదా. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూసారా? రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఏమేమి చెప్పారు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఒక ఐప్యాక్ వాళ్ళు మాకు రాసిచ్చేవాళ్ళు, దాన్ని మేము పోస్ట్ చేసేవాళ్ళం. ప్రతిదీ ఇలా చేయాలని చెప్పి మాకు పై నుంచి ఆదేశాలు వచ్చేవి, దాన్ని మేము అమలు చేసేవాళ్ళం. ఇది కదమ్మా వాళ్ళు చెప్పింది మేడం. హలో, వింటున్నానండి. ఇది కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మరి వాళ్ళు ఆ టైంలో మాకు పయనించ ఆదేశాలు మేము పాటించాల్సింది మేము పాటించాం. ఒక క్రమశిక్షణ గల కార్యకర్త కావచ్చు లేదా ఒక ఎంప్లాయీ కావచ్చు, ఆ రకంగా మేము చేశామనేది కదా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు చెప్పినన్నీ అప్పటి వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా మేడం. ఇక్కడ అరెస్టులు, అక్రమ అరెస్ట్లను మేము కూడా ప్రోత్సహించాం, మేము కూడా సరే అని మేము చెప్పాం. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే చేయాల్సిందే, తప్పదు కదా. మరి ఇప్పుడు వీటిని ఏమంటారు మీరు? ఇవాళ హైకోర్టు కూడా ఒక మాట చెప్పింది, నాడు మా పైనే పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి పిలుసు వేస్తారా? ఇలాంటి అరెస్టులు వద్దని మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా? మీకు ఎంత ధైర్యం అని అడిగింది హైకోర్టు. అంటే ఒక మాట, అంటే ఆనాడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా అనేది హైకోర్టు చెప్పినటువంటి మాటల్లో తేలిపోతా ఉంది. కమలారెడ్డి గారు, ఆ ఐదేళ్ల కాలాన్ని మీరు ఎలా తుడిచేయగలరు? హైకోర్టును కూడా చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళైనా కదండి. హైకోర్టులు, సుప్రీం కోర్టులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మనుషులే కదా. ఒక న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్సీని, ఒక న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రతను లేదు మేడం, ఒక న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మీరు అది తప్పండి. మేడం ఒక తప్పండి, అది న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం తప్పు, కరెక్ట్ కాదు కమలారెడ్డి గారు. ఎందుకంటే జడ్జెస్ హైకోర్టు జడ్జికి పంపించాలండి. జడ్జెస్ ని మనము వ్యక్తిగత ఇవన్నీ ఆపాదించడం కరెక్ట్ కాదు మేడం. మీరు ఆ మాట జడ్జెస్ కు సంబంధించినటువంటి మాటను మాత్రం మేడం ఒక నిమిషం రఫీ గారు మేడం, అది వ్యక్తి జడ్జెస్ కి మాత్రం ఇలాంటివి అపప్రదను ఆపాదించడం మాత్రం సరైనది కాదు మేడం. వద్దు మేడం, మీరు వాటిని ఉపసంహరించుకోవాలి. అది కాదండి, ఇప్పుడు జడ్జి గారు అన్నారంటే మరి ఇంత అన్యాయం జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో, వీళ్ళు చూస్తా ఊరుకుంటారా? జడ్జిని చూస్తా ఊరుకుంటారా? ఇన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, మరి వాళ్ళు టీడీపీ ఉన్న మక్కలు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళు ఎంత అన్యాయంగా వాళ్ళు పెడతా ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేశారు? హైకోర్టు జడ్జిలకి ఇది కనబడట్లేదా? ఈ న్యాయం అన్యాయం కనబడట్లేదా వాళ్ళ దృష్టికి? వాళ్ళ దృష్టికి మీలాంటి వాళ్ళు ఎవరో తీసుకెళ్తే అది కూడా చేయగలుగుతారు. తీసుకెళ్ళినప్పుడు మీరు ఇవాళ పిల్ సారాంశం ఏంటి ఈరోజు? అసలు అరెస్ట్లే వద్దు అనేది సారాంశం. సోషల్ మీడియా పేరిట సాగుతున్నటువంటి అరెస్టులను ఆపండి, మీరు ఆదేశాలు ఇవ్వండి అనేది. అలా ఎలా ఆపుతామనేది
న్యాయమూర్తులు చేసినటువంటి ప్రశ్నలు ఎఫ్ఐఆర్లు నమోదవుతా ఉన్నాయి, తప్పులు అనేది రిమాండ్ రిపోర్ట్లు కనపడతా ఉన్నాయి, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. ఇలాంటప్పుడు ఎవరు ఆపుతారండి అనేది హైకోర్టు చేసినటువంటి సూటి ప్రశ్న. దాన్ని మీరు కూడా మీ ప్రభుత్వం హయాంలో కూడా జరిగినాయి కదా ఇలాంటివే. ఇలా జరగలేదండి. అంటే ఏ తేడా తేడా చెప్పగలరా, తేడా చెప్పగలరా మేడం? నాటికి నేటికి ప్రభుత్వం రామరాజ్యం లాగా జరిగిందండి. మేము ఇలా అరెస్ట్ చేయించలేదు. ఓకే అనిత గారు ఒక మాట అండి, నేను ఒక మాట చెప్తా. అనిత గారు తొడగొట్టారండి, ఎక్కడ ఒక మీటింగ్ ఒక పెద్ద బహిరంగ సభలో అనిత గారు తొడగొట్టారు. మేము ఆ రోజు కూడా ఆమె తెలియదు మేము వదిలేసామండి, తొడగొట్టి సవాళ్లు చేశారు అనిత గారు. మేము ఆ రోజు కూడా తెలియదు, ఏమికి తెలియదని మేము మౌనం వహించాం. ఇలా అరెస్టులు చేయించలేదండి. అంటే కాదు మేడం, మేడం ఒక మాట, ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాల్సిన మేడం. మేడం ఒక మాట మేడం, ఆ తొడ అనేది తొడగొట్టడం ఒక మొగోలే కొట్టాలే, మీ మహిళలు మీరు కొట్టద్దా? తప్పు అండి, తప్పు. ఎవరు కొట్టకూడదండి దేనికి? ఇప్పుడు ఏమి ఏం దేనికి తొడగొట్టాల్సి వచ్చింది? మేమేం పథకాలు చేయలేదా? ఇప్పుడు వాళ్ళు సూపర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం లావణ్య గారు తొడగొట్టామా? లావణ్య గారు ఒక్క నిమిషం, కార్యకర్తలు ఆ మహిళలు అందరూ ఉన్నారు, మేము ఒక్కళ్ళ తొడగొట్టామా? తొడగొట్టడం అనేది మన సాంప్రదాయకం కాదండి. ఒక్క నిమిషం దీంట్లో కమలారెడ్డి గారు, దీన్ని మీరు రోజా గారిని మర్చిపోయినట్టున్నారు. కమలారెడ్డి గారు రోజా గారు ఆడియో డిస్టర్బెన్స్ వస్తా ఉంది లావణ్య గారు, ఆడియో డిస్టర్బెన్స్ వస్తా ఉంది లావణ్య గారు. లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆడియో డిస్టర్బెన్స్, ప్లీజ్ ప్లీజ్ ఆడియో డిస్టర్బెన్స్ వస్తా ఉంది. కాదని ఎవరన్నారండి? ఆమె మంత్రి ఎక్కడా కొట్టలేదు. ఓకే.